బిగ్ బాస్ 7 ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. సాధారణంగా అయితే హౌస్లో తొలి వారం తర్వాత గొడవలు మొదలవుతాయి, కానీ ఈ సీజన్లో మాత్రం 2 రోజులకే కొట్లాటలు షురూ అయిపోయాయి. హౌస్లో అప్పుడప్పుడే గ్రూపులు కూడా పుట్టుకొచ్చాయి. నామినేషన్స్ తర్వాత ఎవరికి వాళ్ళు కొన్ని గ్రూపులుగా మారిపోయారు. అయితే హౌస్లోనే కాకుండా చూసే ప్రేక్షకులకు కూడా అర్థం కాని ఒక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే రతిక రోజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె హౌస్మేట్స్తో అంతగా కలవడం లేదు, పనులు కూడా చేసినట్టు పెద్దగా కనిపించడం లేదు. నామినేట్ చేసిన అందరూ కూడా రతిక పని చేయట్లేదనే కారణం చెప్పారు. అయితే అసలు రతిక గేమ్ ప్లాన్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి రతిక పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తెలుగు అమ్మాయి కావటం, స్పష్టంగా తెలంగాణ యాసలో మాట్లాడటం, చూడటానికి కూడా కాస్త క్యూట్గా ఉండటంతో కుర్రగారు అంతా ఈమె పేరునే జపిస్తున్నారు. కానీ ఈమె మాత్రం రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ పేరును జపిస్తోంది. ఏంటి షాకయ్యారా? నిజానికి బిగ్ బాస్ చూస్తున్న చాలామందికి ఈ విషయమే అర్థం కావట్లేదు. వచ్చిన 2 రోజుల్లోనే హీరోయిన్ అయిన రతిక రౌజ్ ఎందుకు పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా ఉంటుంది, వాళ్ళకి బయట పరిచయం ఉన్నట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ఎప్పుడు ప్రశాంత్ వెనకే తిరుగుతుంది, ప్రతి విషయాన్ని అతనితో షేర్ చేసుకుంటుంది. పైగా నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం, నీ హార్ట్లో ఎవరున్నారు అంటూ గుచ్చుగుచ్చు ప్రశ్నిస్తోంది. అందుకు పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పకపోగా సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నాడు. అది చూసిన ప్రిన్స్ యావర్, శుభశ్రీ వాళ్ళని మరింత ఎంకరేజ్ చేశారు. మరోవైపు బిగ్ బాస్ కూడా ప్రోమోల్లో వీళ్ళని హైలైట్ చేస్తూ 1-2 లవ్ బీజంలు కూడా వేసేశాడు. ఇది చూసిన ప్రేక్షకులు అరే బాయ్ ఏ క్యావరాయ్ అంటూ తెల్లముఖం వేసేస్తున్నారు. అయితే అదే రతిక రోజు గేమ్ ప్లాన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే నవీన్ పోలిసెట్టి ఇచ్చిన లక్కీ లేడీ బ్యాండ్ని రతికకి ఇచ్చాడో అప్పటి నుంచి వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు. ఇద్దరు కలిసి తిరగటం తినటం చేస్తున్నారు. హౌస్లో వీళ్ళు ఇద్దరు మాత్రం కాస్త సపరేట్గా ఉంటున్నారు. ప్రశాంత్ కూడా మిగిలిన వాళ్ళతో పెద్దగా కలుసున్నట్టు కూడా కనిపించట్లేదు. తాజాగా రతిక నీ గుండెల్లో ఎవరున్నారంటూ పలవి ప్రశాంత్ను అడుగుతుంది. రతిక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీ గుండెల్లో ఎవరున్నారు అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు రతిక ఏమాత్రం తడుముకోకుండా నువ్వే ఉన్నావు అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమాధానం విన్న పల్లవి ప్రశాంత్ మెలికలు తిరిగిపోయాడు. తన గుండెల్లో ఎవరున్నారో నువ్వే చూడు అన్నట్లుగా రతిక చేయి గుండెల మీద వేసుకుంటాడు. ఆ తర్వాత రతిక తన గుండె చప్పుడు వింటాను అన్నట్లుగా దగ్గరకు వస్తే ప్రశాంత్ ఆమెను దగ్గరకు తీసుకొని తన గుండె చప్పుడు వినిపించాడు. లైవ్లో బిగ్ బాస్ ప్రోమోలో ఇది చాలా హైలైట్ అయిన సీన్. ఎక్కడ చూసినా రతిక పల్లవి ప్రశాంత్ పేర్లు వైరల్ అయిపోతున్నాయి. ఇక్కడే రతిక రోజు అసలు గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది అంటున్నారు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా హౌస్లోకి వచ్చాడు, అదనే సెలబ్రిటీ కూడా కాదు, పైగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు. అలాంటి వ్యక్తితో క్లోజ్గా ఉంటే తనకు పాజిటివ్ టాక్ వస్తుందని రతిక భావించి ఉండవచ్చు. సాధారణంగానే బిగ్ బాస్ హౌస్లో జంటలకు కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. 1 అవర్ ఎపిసోడ్ ప్రోమోల్లో కూడా బాగా హైలైట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో కూడా పల్లవి ప్రశాంత్తో రతిక కొంచెం క్లోజ్గా ఉండవచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా ఉండటం వెనుక మాత్రం పెద్ద గేమ్ ప్లాన్ ఉంది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ 6 సీజన్లో ఏ ఒక్కరూ కూడా మరి ఇంత త్వరగా క్లోజ్ అయింది లేదు. అదే విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ రతిక గేమ్ ప్లాన్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే నిజమైతే మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో రతిక రోజ్ పల్లవి ప్రశాంత్లదే మొట్టమొదటి జంట అవుతుంది. మరి రతిక పల్లవి ప్రశాంత్ క్లోజ్గా ఉండడంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.